시간과 고역. 오, 이기지야, 오이. 오늘로 또 맞췄어. ఆదిలాబాద్ జిల్లా బోత్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ మధ్య వర్గ భేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, మాజీ మంత్రి గోడెం నగేష్ల మధ్య వర్గ పోరు బయటపడింది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జోషి లైవ్ లో ఫోన్ ఇన్ లో అందిస్తారు. జోషి చెప్పండి, దీని దగ్గర మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఆదిలాబాద్ కు సంబంధించినటువంటి బోత్ నియోజకవర్గంలో అధికార పార్టీ మధ్య ఆధిపత్య పోరు పూర్తిగా రసకెక్కినట్లుగా ఈ రోజు సంఘటన బట్టి తెలుస్తుంది. ఇక్కడ అంటే కొన్ని కొంతకాలంగా ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు, తర్వాత అక్కడ ఎంపీగా ఉన్నటువంటి తులా శ్రీనివాస్, అంటే ఈయన ఒక రకంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్నకు సన్నిహితుడు గాను, అలాగే మాజీ ఎంపీ మాజీ మంత్రి గోడెం నగేష్ కు సన్నిహితుడుగా కూడా ముద్ర ఉంది. వాళ్ళ ప్రమేయంతోనే ఈయన ఈ విధంగా ఎమ్మెల్యేకు వ్యతిరేక వర్గాన్ని నడుపుతున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నటువంటి నేపథ్యమో. అయితే తాజాగా జరిగినటువంటి ఈ రోజుకి సంబంధించినటువంటి సంఘటనలు మనం చూసినట్లయితే, ఇక్కడ బోత్ నియోజకవర్గ కేంద్రమైనటువంటి బోత్ మండలంలో పరిచయ గార్డెన్ లో వీళ్ళు అంటే రాథోడ్ బాపురావుకు సంబంధించినటువంటి ఈ అధికారికంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం ఏదైతే నడుస్తుందో, బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనము అనేటటువంటిది, దాన్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యము. దీనికి సంబంధించి ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి ఎమ్మెల్సీ గంగాధర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే దీనికి పోటీగా అన్నట్లుగా తులా శ్రీనివాస్, మాజీ ఎంపీ గిడం నగేష్ వాళ్ళ అనుచరుగ వర్గంతో కలిసి ఇక్కడ ఇంకొక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది, భరోసా కార్యక్రమం అని చెప్పి. అయితే ఈ భరోసా కార్యక్రమము ఈ ఆత్మీయ సమ్మేళనానికి అతి సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క గార్డెన్ లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, లేదా అధికార పార్టీకి అంటే పార్టీ ఫాలోవర్స్ గా అనుకోవచ్చు, వాళ్ళు ఈ యొక్క వీళ్ళైతే పోటీగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఉందో ఆ యొక్క గార్డెన్ కు తాళం వేశారు అని చెప్పి వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యము. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఆ సిచ్యువేషన్ చూసినట్టయితే ఆ గార్డెన్ వద్ద మాత్రము పూర్తిగా ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులందరూ కూడా కొంత ఆందోళనకు పూనుకున్నటువంటి పరిస్థితి. అయితే సిచ్యువేషన్ మాత్రం కొంత ఉద్రిక్తంగా ఉంది. ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ అలాగే ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు సంబంధించినటువంటి కార్యక్రమం కూడా దానికి సమీపంలో ఉన్నటువంటి నేపథ్యం. అయితే ఈ మొత్తం వ్యవహారం చూసినట్టయితే ప్రతి సందర్భంలో కూడా ఎమ్మెల్యేను వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్నటువంటి తులా శ్రీనివాస్, ప్రతి సందర్భంలో కూడా అధికారిక కార్యక్రమాలు కావచ్చు, ఇటు పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థాగత కార్యక్రమాలు కావచ్చు, ప్రతి సందర్భంలో కూడా ఈయన ఎమ్మెల్యేను వ్యతిరేకించడము, ఆయన ప్రత్యేక వర్గంగా ఉండటం అనేటటువంటిది ఇక్కడ చరమామూలుగా మారినటువంటి పరిస్థితి. అయితే దీనిపైన పార్టీ ఏ విధంగా అంటే పార్టీ అధిష్టానం ఇటు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే జోగురామన్న కావచ్చు, రాష్ట్ర అధిష్టానం కావచ్చు, తదుపరి ఏ విధంగా స్పందిస్తారు అనేటటువంటి వేచి రాసిందే. థ్యాంక్ యూ జోషి. Thank you.